చిత్ర పరిశ్రమలో అతిపెద్ద పండగ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సంస్కృతి సంప్రదాయానికి అరుదైన గౌరవం దక్కింది. సింప్లిసిటీతో నిండిన సంగీతానికి పేరుగాంచిన రాజస్థానీ ఫోక్ సింగర్ మామే ఖాన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కనిపించారు. కేన్స్ రెడ్ కార్పెట్ పై నడిచిన మొట్టమొదటి భారతీయ జానపద కళాకారుడిగా రికార్డు సొంతం చేసుకున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని భారత బృందంలో సభ్యుడిగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మామే ఖాన్ పాల్గొన్నారు. అతడితో పాటు ఆర్ మాధవన్, రిక్కీ కేజా, ప్రసూన్ జోషి, నవాజుద్దీన్ సిద్దికీ, శేఖర్ కపూల్ ప్రభుత్వ ప్రతినిధులుగా రెడ్ కార్పెట్ మీద నడిచారు. కేన్స్ రెడ్ కార్పెట్ పై నడిచిన మామే ఖాన్ సంప్రదాయ రాజస్థానీ వేషధారణలో అలరించారు. ఆ డ్రెస్ను ప్రముఖ డిజైనర్ అంజలి చక్రవర్తి రూపొందించారు. కాగా లక్ బై ఛాన్స్, అయామ్, నో వన్ కిల్డ్ జెస్సికా, మాన్సూన్ మ్యాంగోస్, మిర్చి జయ, సోంచిరియా వంటి సినిమాల్లో మామే ఖాన్ పాటలు పాడి అలరించారు.